महागणाधिपतये नमः सदाशिव समारंभं शंकराचार्य मध्यमां अस्मदाचार्य पर्यन्तां वंदे गुरु परंपरां श्रीमात्रे नमः आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरुसूक्न सनिभ्यच्च राहवे केतवे नमः। प्रेक्षकुलकंदरिकी कूडा श्री क्रोधिनाम संवत्सर उगादि शुभाकांक्षलु। मनम ई श्री क्रोधिनाम संवत्सरंलो मनम ई द्वादश राशुलु वारिकी कूडा नवग्रह संचारालनु अनुसरिंचि मनम ई शुभाशुभ फलितालु चेप्पुकोवडं अनेदि जरुगुतुंदि। अयिते ఇక్కడ ఈ సంవత్సర ఫలితాలు తెలుసుకోబోయే ముందర అంటే వీళ్ళు ఈ ద్వాదశ రాశుల వాళ్ళు కూడా ఈ సంవత్సరం అంతా కూడా ఎటువంటి విషయాల్లో జాగృతగా ఉండాలి, ఎటువంటి విషయాలు చేపట్టాలి, వివాహ విషయాల్లో గాని గృహప్రవేశము సంతానము ఉద్యోగము విద్య వ్యాపారము ఆరోగ్యము ఇలా అన్ని రకాల విషయాల మీద కూడా మనకి ఒక అవగాహన అనేది తెచ్చుకుందుకు మనం ఈ ఉగాది సంవత్సర పంచాంగ శ్రవణం అనేది ఈ మనం చెప్పుకోవడం అనేది జరుగుతుంది। అయితే ఇక్కడ ఈ యొక్క మన ఈ ద్వాదశ రాశుల ఫలితాలు తెలుసుకునేటప్పుడు ఇక్కడ అన్ని గ్రహాల గురించి మనం చర్చించుకోవడం అనేది ఉండదు। ముఖ్యంగా సంవత్సర అంటే ఒకే రాశిలో ఎక్కువ కాలం సంచరించే గ్రహాలు ఏ ఉంటాయో వాటిని మనం బేసిక్ గా చేసుకుని ఈ సంవత్సర ఫలితాలు చెప్పుకోవడం అనేది జరుగుతుంది। అంటే మనకి ఈ నవగ్రహాల్లో కూడా నెలకొకసారి మారిపోయే అంటే 27 రోజులకి 45 రోజులకి నెలకొకసారి 2.5 రోజులకు ఒకసారి ఇలా మారిపోయే గ్రహాలు ఎలా ఉన్నాయో సంచరించే గ్రహాలు మార్పు ఒక రాశి నుంచి ఒక రాశికి సంచరించే గ్రహాలు ఎలా ఉన్నాయో అలాగే నిర్దిష్ట అంటే మనకు ఒక సంవత్సర కాలం పాటు గాని సంవత్సరం కన్నా ఎక్కువ కాలం ఉన్న గ్రహాలు కూడా ఇక్కడ ఒకే రాశిలో ఉండే గ్రహాలు కూడా ఉన్నాయి। కాబట్టి ఇక్కడ ముఖ్యంగా మనకి గురువు ఒక సంవత్సరం అంతా కూడా ఒకే రాశిలో సంచారం చేయడం అనేది జరుగుతుంది। అలాగే శని భగవానుడు ఒకే రాశిలో 2.5 సంవత్సరాలు సంచారం చేస్తాడు। రాహు కేతువులు ఒకే రాశిలో 18 నెలలు సంచారం చేయడం అనేది జరుగుతుంది। కాబట్టి ఈ యొక్క ఉగాది ఫలితాలు అనేవి ముఖ్యంగా దేశ గోచారానికి సంబంధించినవి, అలాగే ఇటు దేశ గోచారంతో పాటుగా మన యొక్క జన్మ జాతకాలు అంటే గోచార రీత్యా మనం చెప్పుకునే ఫలితాలు, ఈ ఫలితాలు కూడా బేసిక్ గా ఈ నాలుగు గ్రహాల యొక్క సంచారాన్ని ముఖ్యంగా మనం పరిగణనలోకి తీసుకుని ఈ యొక్క ఫలితాలు చెప్పుకోవడం అనేది జరుగుతుంది। కాబట్టి మనం ఇప్పుడు ద్వాదశ రాశుల వారికి వీళ్ళకి శుభాశుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనే విషయాన్ని తెలుసుకుందాం। కన్యా రాశి, కన్యా రాశిలోకి ఉత్తర 2-3-4 పాదాలు, అస్త 1-2-3-4 పాదాలు, చిత్త 1-2 పాదాలు కన్యా రాశిలోకి వస్తాయి। కన్యా రాశికి రాశ్యాధిపతి వచ్చి బుధుడు। అయితే కన్యా రాశి వాళ్ళకి ఈ శ్రీ క్రోధినామ సంవత్సరంలో ఆదాయ వ్యయాలు ఎలా ఉంటాయి అని తెలుసుకుంటే వీళ్ళకి ఆదాయం 5 వ్యయం 5 అంటే ఖర్చు అలాగే వీళ్ళకి ఆదాయము రెండు సమానంగా ఉండడం అనేది జరుగుతుందని పొదుపుగా తగ్గుతుంది। అలాగే రాజ్య పూజ్యం 5 అవమానం 2, మిమ్మల్ని మెచ్చుకునే వాళ్ళు 5గురు ఉంటే మిమ్మల్ని వితరేకించే వాళ్ళు 2 ఉండడం అనేది జరుగుతుంది। అయితే శ్రీ క్రోధినామ సంవత్సరంలో మనకి ఎక్కువగా ఒకే రాశిలో సంచరించే గ్రహాలుగా మనం చూసుకుంటే అందులో మే 1 నుంచి కూడా గురువు వీళ్ళకి భాగ్య స్థానమందు సంచారం చేయడం అనేది జరుగుతుంది। అంటే గత సంవత్సరం అంతా కూడా గురువు వీళ్ళకి అష్టమ స్థానంలో సంచారం చేయడం వల్ల గురుబలం లేకపోవడం, కొన్ని పనులు చేపట్టలేకపోవడం, చేపట్టిన పనుల్లో అవాంతరాలు అవకతవకలు ఇలా ఎన్నో అడ్డంకులతో కాస్త కన్యా రాశి వాళ్ళు ఇబ్బంది పడ్డారు। అయితే ఈ సంవత్సరం ఈ గురువు ఎప్పుడైతే మార్పు చెందుతాడో ఆ మార్పు చెందింది కూడా ఈయన భాగ్యస్థానమందు రజితమూర్తిగా సంచారం చేయడం అనేది జరుగుతుంది। అలాగే ఈ శని భగవానుడు కూడా సంవత్సరం అంతా కూడా వీళ్ళకి షష్టమ స్థానంలో సంచారం చేయడం తామరమూర్తిగాను, అలాగే రాహుకేతులు సంవత్సరం ఆరంభం నుండి సంవత్సరాంతం వరకు కూడా సప్తమ జన్మములందు కూడా వీళ్ళు రజితమూర్తులుగా సంచారం చేయడం అనేది జరుగుతుంది। అదే ఇక్కడ గురువు ఎప్పుడైతే శుభగ్రహం అయ్యుండి గురువు భాగ్యస్థానమందు సంచారం చేస్తున్నాడో వీళ్ళకి సర్వ కార్యములందు కూడా లాభదాయకంగా ఉండడం అనేది జరుగుతుంది। ప్రతి పనిలోనూ కూడా సంతోషం కలగజేయడం, ఉత్సాహంతో ప్రతి పనిని ముందుకు వెళ్ళడము,
ఆ ఉత్సాహం ద్వారా వీళ్ళు ఒకటికి రెండు పనులు ఇంకా ఎక్కువగా చేసుకోవడం అనేది కూడా జరుగుతుంది. అలాగే అన్ని రంగాల వారికి అంటే ఇక్కడ చదువుకున్న వాళ్ళు లేకపోతే వృత్తి ఉద్యోగ వ్యాపారాలలోను సినీ కళా రంగాలలోను అలాగే కళాత్మక ఇంకా ఉండే వాటికి సంబంధించిన వాళ్ళల్లోను లలిత కళల్లోను అన్ని రంగాల వారికి కూడా ఎప్పుడైతే భాగ్యస్థానంలో గురు యొక్క సంచారం అనేది జరుగుతుందో వాళ్ళందరికీ కూడా సమాజపరంగా కీర్తి గౌరవ ప్రతిష్టలు పెరగడం ధనాభివృద్ధి పెరగడము అలాగే ఆదాయ మార్గాలు పెరగడము గతంతో ఏవైనా గత సంవత్సరంలో ఏవైనా రుణాలు చేసి ఉంటే ఆ రుణాలవన్నీ కూడా తీర్చుకోవడము ప్రతి పనిని కూడా అసంపూర్ణంగా మిగిలిపోయిన ఏవైతే పనులు ఉన్నాయో గతంలో ఆ పనులన్నీ కూడా సంపూర్ణంగా పూర్తి చేసుకోవడం అనేది జరుగుతుంది. అయితే ఈ గురు భాగ్యస్థానంలో సంచారం వల్ల ఏదైతే వాళ్ళకి సంబంధించిన మత విశ్వాసాలు ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. అంటే వాళ్ళ యొక్క మతం మీద కానీ వాళ్ళ యొక్క ఇంటికి సంబంధించిన ఆచార వ్యవహారాల యందు కానీ కాస్త శ్రద్ధ ఎక్కువగా ఉండడం ఆధ్యాత్మిక పరంగా కూడా ఆలోచనలు ఎక్కువగా ఉండడము తండ్రి ఆరోగ్య విషయాలు మెరుగుపడ్డము ఇలాంటివన్నీ కూడా ఇక్కడ చోటు చేసుకోవడం అనేది జరుగుతుంది. అలాగే కొత్తగా ఏమైనా పనులు తలపడితే అవి వెంటనే పూర్తి చేసుకునే అవకాశాలు మాత్రం ఎక్కువగా వీళ్ళకి కనపడడం అనేది జరుగుతుంది. ఉద్యోగస్తులకైతే ఉద్యోగాల్లో ప్రమోషన్లు రావడం నిరుద్యోగులకు ఉద్యోగాలు రావడం అలాగే ఉద్యోగ పరంగా కూడా ఆర్థిక పరమైన పరిపుష్టి పెరగడం అనేది జరుగుతుంది. అంటే ఉద్యోగాలలో ప్రమోషన్లతో పాటుగా జీతాలు పెరగడం లేదా ఎవరైనా ఈ జీతాల కోసం ఉద్యోగాలు మారుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకు కూడా కాస్త ఇక్కడ అనుకూలంగా ఉండడం కాస్త ఆశాజనకంగా జీవితం కూడా కాస్త మనకి ఏదో మంచి జరగబోతోంది మంచి జరుగుతోంది మనము కూడా ఏదో ఒక జీవితంలో స్థిరపడతాము అనే ఆలోచనలు రావడం ఇలాంటివన్నీ కూడా కాస్త వీళ్ళకి ఒక ఆలోచనలు కూడా వీళ్ళకి న్యాయబద్ధంగా ధర్మపరంగా ఉండడం అనేది జరుగుతుంది. అలాగే వ్యాపారాలలో ఎవరైతే చేస్తున్నారో అంటే సొంత వ్యాపారాలు కావచ్చు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా ఎవరైతే ఇండివిజువల్గా చేస్తున్నారో అంటే స్వయంగా వాళ్ళు చేసుకునే వృత్తుల్లో కూడా వాళ్ళకి ధనాదాయాలు పెరగడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఎప్పుడైతే భాగ్యస్థానంలో అంటే ఇక్కడ దూర ప్రయాణాల స్థానంలో ఎప్పుడైతే గురువు ప్రవేశించున్నాడో ఆ ప్రవేశించిన దగ్గర నుంచి కూడా వీళ్ళకి తీర్థయాత్రలు చేయడం అంటే గురువు ఆధ్యాత్మికానికి కారకుడు కాబట్టి కాస్త వీళ్ళకి తీర్థయాత్రలు లేదా విదేశాలకు వెళ్ళి కలిసి రావడము ఇలాంటివన్నీ కూడా జరగడం లేదా విదేశాలకు సంబంధించిన సంప్రదింపులు చేయడము ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. అలాగే ఎవరైనా ఇంట్లో కుటుంబ సభ్యులు కావచ్చు వైవాహిక జీవితంలోనూ భార్య లేక భర్త తరఫున సహాయ సహకారాలు అందడం అనేది జరుగుతుంది. గత కొంతకాలంగా ఏవైనా ఆస్తుల విషయాల్లో కావచ్చు లేకపోతే ఏవైనా కుటుంబానికి సంబంధించిన విషయాల్లో కోర్టు పరంగా ఏవైనా తీర్పులు సరిగ్గా రాకపోయి ఉండుంటే ఆ కోర్టు తీర్పులు కూడా వీళ్ళకి అనుకూలంగా రావడం అనేది జరుగుతుంది. వృత్తిపరంగా మీరు ఏదైతే ఎదగదలుచుకున్నారో దానికి ఎవరైతే సహాయ సహకారాలు కోరదలుచుకున్నారో వాళ్ళ యొక్క సహాయ సహకారాలు పూర్తి స్థాయిలో అందడం అనేది ఇక్కడ మనకి జరుగుతుంది. అలాగే ఉద్యోగాల్లో కూడా ఇంక్రిమెంట్లు ప్రమోషన్లు కూడా పొందే అవకాశము అలాగే బంధువులతోనూ మిత్రువులతోనూ కూడా సత్సంబంధాలు ఏర్పడతాయి. పై అధికారుల యొక్క ఒత్తిడి అనేది తగ్గుతుంది. అధికారుల యొక్క ఏదైతే వాళ్ళ యొక్క అంటే వాళ్ళు మిమ్మల్ని ఏదైతే ఇంతవరకు కాస్త ఒత్తిడిగా మీ మీద లేనిపోనివన్నీ కూడా చూపించారో అవన్నీ కూడా తగ్గి మీకు అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. మీకు అధికారులకి కూడా సత్సంబంధాలు అనేవి ఇక్కడ సంపూర్ణంగా కనపడడం అనేది జరుగుతుంది. అలాగే ఇక్కడ విదేశాల్లో ఎవరైతే ప్రయాణాలు చేస్తారో వృత్తి ఉద్యోగాల పరంగా వాళ్ళకి కలిసి రావడం అనేది జరుగుతుంది. అలాగే వివాహం ఎవరికైతే స్త్రీలు పురుషులు ఎవరైతే ఉన్నారో ఇప్పటి వరకు అవ్వలేని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ సమయం చాలా మంచిదిగా మనం చెప్పవచ్చు. అలాగే ఎవరైతే సైంటిస్టులు పరిశోధనా రంగాల్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది. అలాగే ఈ మనం ఇందాక చెప్పుకున్నట్టుగా రచయితలకి వాళ్ళకి కూడా మంచి వాళ్ళ యొక్క ఏవైతే రాస్తారో పుస్తకాల ప్రచురణ కానీ వాళ్ళ యొక్క పేర్లు కానీ మంచి గుర్తింపు లభించడం అనేది ఇక్కడ జరుగుతుంది. అలాగే ఇక్కడ ప్రతిదానికి కూడా గురువు భాగ్యంలో ఉన్నాడు కాబట్టి ఒక వాళ్ళ సొంత ధర్మాన్ని స్వధర్మాన్ని పాటించడం ఆ కర్మ సిద్ధాంతాన్ని నమ్మడం ప్రతిదానికి కూడా
मन कर्म सिद्धांता नम्मडं वल्ल प्रति पनियंदु मंची चेडु चूसुकुंटू उंडडं अनेदी जरुगुतुंदी अलागे एप्पटिनुंचो समस्यलु तीरडं लेदु ई समस्य कुलुक्कि रावडं लेदु अनुकुन्न विवेन मुंडिगा उन्नवैते मात्रं అవి ఈ సంవత్సరం అటువంటివన్నీ కూడా కొలిక్కి రావడం అనేది జరుగుతుంది. అలాగే కన్యా రాశి వాళ్ళలో ముఖ్యంగా చూసుకున్నప్పుడు ఈ సంవత్సరం అంతా కూడా వీళ్ళల్లో ఏదో ఒకటి సాధించాలనే కోరిక తపన తాపత్రయం అన్నీ కూడా వీళ్ళకి కనపడడం అనేది జరుగుతుంది. వ్యాపారస్తుల్లో కూడా మనకి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి చాలా వచ్చే నిర్ణయాలన్నిటిని కూడా వాళ్ళు చాలా సవాళ్ళగా ఎదుర్కోవడానికి వీళ్ళు సిద్ధపడడం అనేది జరుగుతుంది. మొత్తానికి కాస్త కొద్దిగా కష్టవంతరం అనిపించినా మధ్య మధ్యలో కూడా విజయాన్ని సంపాదించడం అనేది జరుగుతుంది. అలాగే చదువుల విషయాల్లో వాటిలో సంతాన విషయాల్లో కాస్త మంచి అనుకూలంగా ఉంటుంది. ప్రతిదాన్ని కూడా విజయం సాధించడం అనేది జరుగుతుంది. బంధువులు మిత్రులు మంచి విశేషమైన విశేషంగా మీ యొక్క మాటలకు కావచ్చు మీ యొక్క పనులకు కావచ్చు స్పందించడం అనేది జరుగుతుంది. వృత్తి వ్యాపారాల్లో కూడా మంచి పోటీ ఉండడం అనేది ఉంటుంది. కుటుంబ సభ్యులు బంధువుల యొక్క సహాయ సహకారాలు వాళ్ళతో ఇష్టాగోష్ఠులు నడపడం అనేది కూడా ఇక్కడ జరుగుతుంది. అలాగే ఇక్కడ ఇల్లు పిల్లలు విద్య ఇలాంటివన్నింటికీ కూడా మంచి అవగాహన ఏర్పడడము వాళ్ళ యొక్క ఏదైతే గుర్తింపు ఉందో ఆ గుర్తింపు కోసం తోడ్పడడం అనేది కూడా జరుగుతుంది. అలాగే ఇక్కడ సప్తమ స్థానంలో ఇక్కడ శని భగవానుడి యొక్క సంచారం ఎప్పుడైతే జరుగుతుందో కాస ఇక్కడ రుణాలు శత్రువులు ఇలాంటివన్నీ కూడా తగ్గుతాయి. అయితే ఇక్కడ ఎప్పుడైతే ఈ శని భగవానుడు సప్తమ స్థానంలో పరాక్రమ స్థానంలో ఉన్నాడో ఈ యొక్క వ్యాధులు అలాగంటే ఈ శరీరం అనారోగ్యగ్రస్తమై ఉన్న వాళ్ళకి కాస్త ఆరోగ్యంగా ఉంటుంది. ప్రతి పనిని కూడా కొత్త ఆలోచనలతో చేయాలనుకోవడం ఎప్పుడు అంటే ఎప్పుడు వెళ్ళిపోతున్న సాధారణంగా వెళ్ళిపోతున్న వేలోనే కాకుండా దాంట్లో కూడా ఏదో కొత్త ధనాన్ని చూపించాలనుకోవడం వాళ్ళ క్రియేటివిటీని అంతా కూడా బయటపడడము తద్వారా మంచి అంటే ఆ క్రియేటివిటీని ఎప్పుడైతే మీరు బయటపడతారో ఆ బయటపెట్టడం ద్వారా కొంత మీకు సానుకూలమైన పరిస్థితులు గోచరించడం అనేది జరుగుతుంది. అలాగే ఇక్కడ శని సంచారం వల్ల కాస్త అనుకూలమైన ప్రభావాలు చూపిస్తేనే ఉద్యోగ విషయాల్లో కూడా ఎప్పుడైతే ప్రమోషన్లు పెరిగాయో ఆటోమేటిక్గా బాధ్యతలు కూడా పెరగడం అనేది కనబడుతోంది. అలాగే ప్రతి పనిలోనూ కూడా మీరు క్రమశిక్షణ నైపుణ్యము ఇలాంటివి ఏవైతే ఉన్నాయో అవి మంచి అవకాశాలకు దారితీసే విధంగా కనబడుతూ ఉంటుంది. అలాగే ఇక్కడ సప్తమ స్థానంలో రాహు యొక్క సంచారం వల్ల భార్యాభర్తల విషయాల్లో వైవాహిక జీవితంలో కాస్త క్రోధాలకి దూరంగా ఉండడం అనేది మంచిది. చిన్న చిన్న ఒడిదుడుకులు అనేవి వస్తున్నా కూడా వాటిని మిగతా గ్రహాల యొక్క అనుగ్రహం వల్ల కొంత దూరం చేయడం అనేది జరుగుతుంది. అలాగే డబ్బుకు సంబంధించిన విషయాల్లో మాత్రం కన్యా రాశి వాళ్ళు కాస్త జాగ్రత్త వహిస్తూ ఉండాలి. ఎప్పుడు ఏదో ఒక సమస్య అనేది ఉంటూ ఉంటుంది కాబట్టి దాన్ని అధిగమించడానికి మాత్రం ఈ యొక్క రాశి వారు ప్రయత్నిస్తూ ఉండాలి. అలాగే జీవిత భాగస్వామి ఆరోగ్య విషయాలు వాటిల్లో కూడా కాస్త చిన్న చిన్న సమస్యలు ఉంటాయి కాబట్టి అలాంటి వారు కూడా వీళ్ళు అనుకూలంగా తీసుకోవడం మంచిది. అలాగే వీళ్ళు ప్రతి నిత్యము కూడా లక్ష్మీ గణపతి ఆరాధన చేసుకుంటూ ఉండడం గరికని గోవికి తినిపించడం లేదా గరికితో ఇక్కడ గణపతికి ఆరాధన చేసుకుంటూ లక్ష్మీ గణపతి ఆరాధన చేసుకుంటూ ఉండడము ముఖ్యంగా ఇక్కడ వీళ్ళ యొక్క రాశి వాళ్ళకు కానీ చూసుకున్నప్పుడు ఏవైతే ఈ మనం గోవు ఉంటుంది కదా ఈ గోవుకి ప్రతి ఆదివారము కూడా గోధుమల్ని నానబెట్టి గోధుమల్ని తినిపించడం కనీసం ఆదివారం అయినా సరే తినిపించడం కుదిరితే ప్రతి వారము కూడా లేదా మనకి గుళ్ళల్లో మనకి నెలకొకసారి చండీ హోమాలను కానీ ఇలాంటివి చేస్తూ ఉంటారు అలాంటి వాటిల్లో పాల్గొనడం ఇలాంటివి చేయడం ద్వారా కొంత ప్రతికూల పరిస్థితుల నుండి మీరు బయటపడడం అనేది జరుగుతుంది. కాబట్టి కన్యా రాశి వాళ్ళు ఇలాంటి నియమాలు పాటించడం ద్వారా వీళ్ళకి దైవానుగ్రహం పొంది కాస్త ఏవైతే వ్యతిరేక ఫలితాలు ఎందుకంటే వీళ్ళకి ఎక్కువగా ప్రభావం చూపించేది జన్మలో కేతు సప్తమంలో రాహువు కాబట్టి ఈ రెండు దైవారాధనల వల్ల వీళ్ళకి కొంత దృఢమైన నిర్ణయాలు తీసుకుందుకు వీళ్ళ జీవితంలో ముందుకు వెళ్ళడానికి కూడా ఎంతో ఉపయుక్తంగా ఉండడం అనేది జరుగుతుంది. అయితే ఇప్పుడు మనం ఈ యొక్క శ్రీ క్రోధినామ సంవత్సరంలో ఏ రాశికి ఆ రాశి మనం గోచార ఫలితాలు అంటే సంవత్సర ఫలితాలు సంవత్సర గోచార ఫలితాలు మనం తెలుసుకోవడం అనేది జరిగింది. ఇందులో
एवर ये पन चेयचु चयकू अलागे एटुवंटी नियमालु पाटिंचाली अलागे वीलु परिहारालु इटुवंटी परिहारालु इटुवंटी स्तोत्रालु चदुवुकुंटे शुभ फलितालनु वीलु पोंदडं अनेदी जरुगुतुंदी इवन्नी कूडा मनं तेलुसुकोवडं अनेदी जरिगिंदी अयिते इदी मनकि संवत्सर फलितालुगा परिगणिंचडं अनेदी जरुगुतुंदी अयिते दीनितो पाटुगा मनं एवरिकि वाळ्ळकि व्यक्तिगत जातकालु कूडा परिशीलनलोकि तीसुकोवालि कारणं एमंटंटे ఈ వ్యక్తిగత జాతకాలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యక్తిగత జాతకాలకి ఈ గోచార ఫలితాలను కూడా అనుసంధానం చేసుకోవడం ద్వారా పూర్తి సంపూర్ణమైన ఫలితాలను పొందడం అనేది జరుగుతుంది అంటే ఇక్కడ జన్మ జాతక రీత్యా జరిగే మహర్దశలు అంతర్దశలు ప్రత్యంతర్దశల ద్వారా వ్యక్తి యొక్క జాతకంలో వచ్చే మార్పులు ఆ యొక్క ఫలితాలని ఈ యొక్క గోచార ఫలితాలకి ఈ గోచారంలో ఉండే గ్రహాల యొక్క స్థితిగతులకు అనుసంధానం చేసుకుంటూ అప్పుడు పనులు ముందుకు చేయడం ద్వారా మీరు చేపట్టే పనుల్లో తప్పనిసరిగా విజయం సాధించడం అనేది జరుగుతుంది సర్వేజన సుఖినో భవంతు లోకా సంస్థ సుఖినో భవంతు